హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను కుక్కర్లో ఎక్కర్రీ థిక్ గ్రేవీతో చాలా రుచిగా అలాగే తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ ఎక్కర్రీ రైస్లోకి ఎంత బాగుంటుందో రోటీ పులావ్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎక్కర్రి ఒక్కసారి ఇలా చేసుకున్నారా ప్రతిసారి ఎక్కర్రీ ఇలానే చేసుకుంటారు మీకు అంత నచ్చుతుంది సో ఈ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బాయిల్ చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఇలా బాయిల్ చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఎగ్స్ని ఇలా ఘాట్ల లాగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన వల్ల ఎగ్ లోపల మసాలా వెళ్ళి ఎగ్ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది అందుకే ఇలా వీడియోలో చూపించినట్టు గీతల్లాగా పెట్టుకోవాలి ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టిన తర్వాత ఒక్కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను కశ్మీరీ మిర్చి యూజ్ చేశాను కశ్మీరీ లాల్ మిర్చి వల్ల ఎగ్ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను వేసాక ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఎగ్స్ పైలేర్ అనేది క్రిస్పీగా ఉండాలి మంచి కలర్ఫుల్గా కూడా ఫ్రై అవ్వాలి అప్పటి వరకు మీరు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ వేసాక ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండివెప్పకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండే వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని తొక్క తీసుకొని ఆ వెల్లుల్లిపాయ అంతా వేసేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు వేసిన వల్ల ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది వేసాక ఒక థర్టీ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను మూడు మీడియం సైజువి తీసుకున్నాను తీసుకునేక ఇలా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ చాలా థిక్గానే ఉంటుంది అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం అవ్వాలి పూర్తిగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండించు అల్లంని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు మెత్తగైన తర్వాత పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కశ్మీరీ లాల్ మిర్చి వేసుకున్నాను కశ్మీరీ లాల్ మిర్చి వేసుకున్నారనుకోండి కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడరు వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసాక ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోలు ఒక మూడు వేసుకున్నాను వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి కలిపాక ఇక్కడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు టమాటోస్ వేసిన వెంటనే ఉప్పు వేసుకున్నారు అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి ఇలా ఉప్పు వేసాక ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోస్ కొంచెం మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా మెత్తగా వాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో అలాగే టమాటోస్ కూడా కొంచెం మెత్తగాయి కదా ఇప్పుడు చికెన్ మసాలా వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసాక ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే నాలుగు విజిల్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు ఇంకా టమాటాలు చక్కగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోయి ఇప్పుడు ఒక గరిట్ తీసుకొని ఆ గరిట్తోని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయని టమాటాని ఇలా మ్యాష్ చేసుకున్నారనుకోండి గ్రేవీ థిక్గా అయిపోద్ది ఎక్కువసేపు మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం కుక్కర్ చేసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయలు టమాటాలు ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి అందుకే ఒక అర నిమిషం పాటు ఇలా గరిట్తోని మ్యాష్ చేసుకున్నారనుకోండి థిక్ గ్రేవీ రెడీ అయిపోద్ది అలాగే ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసాక కసూరి మెయితి ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకొని గరిట్తో ఇలా మ్యాష్ చేసుకోండి ఇక్కడ చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది థిక్గా అయిపోయింది కదా ఇలా అయిపోవాలి ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ ఎగ్స్ అన్నీ వేసుకోవాలి కడాయిలో ఉన్న మసాలా కూడా ఈ ఎగ్స్లోనే వేసేసుకోండి వేసుకున్నారనుకోండి ఈ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇలానే ఉంచుకోండి నాకైతే గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోయింది అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకున్నాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఈ ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లోని కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నారనుకోండి ఈ కర్రీ ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఎక్కర్రీ కుక్కర్లో చూసారు కదా ఎంత ఈజీగా ఉందో టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్